ఆల్ లాస్ట్ క్లాస్ లో ఏం కంప్లీట్ చేసాం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ బ్లాక్ డయాగ్రమ్ సిగ్నల్ ఫ్లోగ్రాఫ్ ఈ త్రీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ త్రీ కాన్సెప్ట్స్ అనేవి ఫినిష్ చేసాం ఓకే సో ఇన్ దిస్ వీడియో లెక్చర్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ టైమ్ రెస్పాన్స్ అనాలిసిస్ ఓకే అంటే టైమ్ రెస్పాన్స్ అనాలిసిస్ కి సంబంధించిన కాన్సెప్ట్ కాదు మనం రివిజన్ లో ఉన్నాం కాబట్టి వీఆర్ ప్లానింగ్ టు సాల్వ్ సమ్ బిట్స్ ఓకే సో కాబట్టి గేట్ ఐఏఎస్ నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మొత్తం అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా నేను తీసుకున్నాను సో కాబట్టి అవి ఒకసారి వి విల్ ప్లాన్ ఓకే ఇవన్నీ సాల్వ్ చేద్దాం సో మా టైం రెస్పాన్స్ అనాలిసిస్ లో అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టైం రెస్పాన్స్ అనాలిసిస్ అంటే ఏంటి ఏంటి టైం రెస్పాన్స్ అనాలిసిస్ అంటే అవుట్పుట్ ఆఫ్ ద సిస్టమ్ ని ఒక సిస్టమ్ యొక్క అవుట్పుట్ ని మనం జడ్జ్ చేయడం ఓకే అసలు టైం రెస్పాన్స్ అనాలిసిస్ అంటే ఒక ఏదైనా ఏ సిస్టమ్ అయినా సరే దాని యొక్క అవుట్పుట్ని మనం డిసైడ్ చేయగలగాలి విత్ రెస్పెక్ట్ టు టైం ఎలాగా ఇన్పుట్ని మార్చుకుంటూ అంటే ద సిస్టమ్ ఆర్ ద అనాలిసిస్ ఆఫ్ ఎ సిస్టమ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద డిజైర్డ్ అవుట్పుట్ విత్ అకార్డెన్స్ విత్ టైమ్ బై అప్లయింగ్ స్పెసిఫిక్ ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ రెస్పాన్స్ అనాలిసిస్ ఒకటే థింగ్ ఒక సిస్టమ్కి ఒక ఇన్పుట్ అప్లై చేసినప్పుడు దాన్ని బట్టి టైమ్ను బట్టి అవుట్పుట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందని చెప్పడమే టైం రెస్పాన్స్ అనాలిసిస్ ఓకే టైం రెస్పాన్స్ అనాలిసిస్లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి ట్రాన్సియంట్ రెస్పాన్స్ రెండు స్టడీ స్టేట్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే కాన్స్టెంట్ టి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర ట్రాన్సియంట్ అంటే స్టార్టింగ్ ఓకే సో దానికి సంబంధించినటువంటి ఎర్రర్ ఏంటి స్టడీ స్టేట్ ఎర్రర్స్ ఏంటి అవి ఎన్ని టైప్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమ్స్ అంటే డిలే టైమ్ రైజ్ టైమ్ పీక్ టైమ్ మ్యాక్సిమం పీక్ అవర్షూట్ సెట్లింగ్ టైమ్ సో వీటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి సో అవన్నీ మనం ఈ వీడియో లెక్చర్లో చూస్తాం ఓకే ఫైన్ సో లెట్స్ మూవ్ ఆన్ సో ఫస్ట్ ప్రాబ్లమ్ నోట్ చేసుకుందాం ఏ సిస్టమ్ ఈస్ డిస్క్రైబ్డ్ విత్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2s ప్లస్ 5 ఎస్ ప్లస్ 5 ఇంటూ ఎస్ ప్లస్ 4 ద డిసి గెయిన్ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ డాష్ వాట్ ఈస్ ద డిసి గెయిన్ మా డిసి గెయిన్ అంటే ఏం లేదమ్మా జస్ట్ డిసి అంటే ఏంటి ఏసీ ఇన్పుట్ ఏమి లేదన్నట్టు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయడం ఒమేగా ఇంప్లైస్ దట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయడం సో దిస్ ఈస్ ద థింగ్ ఓకే సో ఇక్కడ ఒకటి చూడండి సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైతుంది డిసి గెయిన్ డిసి గెయిన్ ఇన్ జనరల్గా కే తో డినోట్ చేస్తాం కే ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 2 × 0 + 5 డివైడెడ్ బై 0 + 5 ఇట్ ఈస్ నథింగ్ బట్ 5 × 0 + 4 దట్ ఈస్ నథింగ్ బట్ 4 ఓకే 5 ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా నీకు బ్యాలెన్స్ ఉండేది ఏంటంటే 1/4 సో 1/4 అంటే వాల్యూ ఎంత 0.25 ఆబ్వియస్లీ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డీసీ గెయిన్ ఓకే సో ఇది ఆబ్వియస్గా అందరూ తెలిసింది ఒకటే గుర్తుపెట్టుకున్నాం డీసీ గెయిన్ అంటే సింపుల్గా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయడం ఓకే సో అదొకటి మైండ్లో ఉంచుకోండి సో వన్ సెకండ్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను దానికి డీసీ గెయిన్ ఫైండ్ అవుట్ చేయండి లెట్ అస్ సపోజ్ జీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 10/ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 × s + 2 దీనికి డీసీ గెయిన్ ఏమవుద్దో చెప్పండి రైట్ మా ఒకటి చూడండి ఇన్ జనరల్గా ఎవరైనా సరే ఓకే ఫైన్ డీసీ గెయిన్ అంటే మనం అనుకునేది ఏంటి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయడం సో కాబట్టి 10/0 × 0 + 1 × 0 + 2 ఓకే సో 0 × anything is 0, 10/0 ఇన్ఫినిటీ కానీ అది తప్పమ్మా ఓకే సో ముందు నువ్వు డీసీ గెయిన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పోల్ ఎట్ ఆరిజిన్స్ ఉండకూడదు దాన్ని నువ్వు క్యాన్సిల్ అవుట్ చేయాలి ఓకే ఇక్కడ పోల్ ఎట్ ఆరిజిన్ ఎన్ని పోల్స్ ఎట్ ఆరిజిన్ ఉన్నాయి ఒక పోల్ సో కాబట్టి ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ అవుట్ చేయాలి అది ఉండకూడదు ఓకే సో కాబట్టి అది క్యాన్సిల్ చేస్తే నీకు ఎంత వస్తుంది 10/(s + 1) × (s + 2) ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేసి ఈక్వల్ టు 0 10/ ఇది 0 × 1 × 2 సో 10/2 అంటే వాల్యూ ఎంత అంటే చెప్పింది అర్థమవుతుందమ్మా సో డీసీ గెయిన్ అంటే సింపుల్గా ఎస్ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయడమే కానీ ఎప్పుడు పోల్ ఎట్ ఆరిజిన్ లేనప్పుడు ఒకవేళ పోల్ ఎట్ ఆరిజిన్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ ఆ పోల్ ఎట్ ఆరిజిన్ క్యాన్సిల్ చేసి ఎస్ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి ఓకే సో కాబట్టి ఈ పాయింట్ మైండ్లో ఉంచుకోండి ఇంకా డీసీ గెయిన్ నుంచి ఏది వచ్చినా కానీ సరిపోతుంది ఓకే సో లాస్ట్గా ఇంకొకటి చెప్తాను అప్పుడు అది నాకు చెప్పండి జీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 40/(s² × s + 4) ఎంతమ్మా డీసీ గెయిన్ 10 ఓకే గుడ్ గుడ్ సో కాబట్టి ఎట్లా డీసీ గెయిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ పోల్ ఎట్ ఆరిజిన్ రెండు ఉన్నాయి సో ఫస్ట్ అవి క్యాన్సిల్ అవుట్ చేసేస్తాం క్యాన్సిల్ అవుట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాం అంటే డీసీ గెయిన్ అంటాం ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే డీసీ గెయిన్ ఇస్ నథింగ్ బట్ కేపీ కేవీ అండ్ కేఏ ఓకే ఇక్కడ చూడండి అమ్మ ఇక్కడ అసలు పోల్ ఎట్ ఆరిజిన్ ఏమీ లేదు ఓకే సో కాబట్టి దీన్ని ఏమంటాం అంటే కేపీ అంటే పొజిషనల్ ఎర్రర్ కాన్స్టెంట్ ఇక్కడ ఒక పోల్ ఉంది ఆరిజిన్ దగ్గర దీని వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ అంటాం ఇక్కడ 2 poles ఉన్నాయి ఆరిజిన్ దగ్గర దీని యాక్సిలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ అంటాం ఓకే సో దాని గురించి ఫర్దర్గా చూద్దాం ఎప్పుడైనా సరే డీసీ గెయిన్ అంటే ఒకటే గుర్తుపెట్టుకున్నాం ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి అలా సబ్స్టిట్యూట్ చేసే ముందు పోల్ ఎట్ ఆరిజిన్ ఉందో లేదో చెక్ చేయండి ఒకవేళ పోల్ సెట్ ఆరిజిన్ అనుకుంటే వాటిని ఏం చేయాలంటే క్యాన్సిల్ అవుట్ చేయాలి ఓకే సో ఈ పాయింట్స్ మైండ్లో ఉంచుకోండి దెన్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్ వన్ ఓకే ద సెన్సిటివిటీ ఎస్టీ ఆఫ్ కే ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ T is equal to 1 plus 2k by 3 plus 4k
with respect to the parameter k is dash. Okay, deeniki sensitivity find out. Sensitivity yokka formula enti nenu already meeku cheppanu kada. Sensitivity ante enti dou t by dou g into g by t, adi with respect to g aithe. Ikkada with respect to k annadu, so kabatti dou t by dou k into k by t simply. Okay, so kabatti the transfer function k tote differentiate cheyali. Chesinappudu paina kinda rendu k lu unnai kada, so kabatti appudu u by v rule cheyali, ante 3 plus 4 k whole square divided by v into v ante enti 3 plus 4k into u dash. U dash ante chudandi 1 plus 2k ka derivative anta 2. Okay, minus u into v dash. U anta 1 plus 2k into v dash. V dash ante enti 3 plus 4k ka differentiation anta 4 into k by t. K by t ante transfer function kind undi kabatti k into 3 plus 4k divided by 1 plus 2k vastundi. Okay, simple. So this is the one. నౌ ఇక్కడ 3 ప్లస్ 4 కే హోల్ స్క్వేర్ లో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నీకు బ్యాలెన్స్ ఉంది అంటే చూడు, ఇక్కడ ఏమొస్తుంది 6 ప్లస్ 8 కే. ఓకే, నెక్స్ట్ -4 -8 కే డివైడెడ్ బై ఇక్కడ 3 ప్లస్ 4 కే వస్తుంది. 3 ప్లస్ 4 కే ఇంటూ ఇక్కడ వచ్చేసరికి ఏమొస్తుంది, కే డివైడెడ్ బై 1 ప్లస్ 2 కే వస్తుంది సింప్లీ. ఓకే, 1 ప్లస్ 2 కే. సో ఇక్కడ 8 కే - 8 కే క్యాన్సిల్ అయిపోతుంది. 6 - 4 అంటే ఎంత, 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 కే డివైడెడ్ బై, ఇది మల్టిప్లై చేస్తే 3 1 జర్ 3 4 ప్లస్ 6 10 కే. 4 2 8 k² ఓకే, సో 3 ప్లస్ 10 k². సో 2 k డివైడెడ్ బై 3 ప్లస్ 10 k ప్లస్ 8 k², విచ్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ సి సింప్లీ. ఓకే, సో కాబట్టి సెన్సిటివిటీ అంటే ఏదైనా సరే డిఫరెన్షియేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ ద గివెన్ పారామీటర్ ఇంటూ గివెన్ పారామీటర్ బై ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, సో ఆ ఫార్ములా గుర్తుంచుకోండి. ఇంకా సెన్సిటివిటీ నుంచి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కానీ వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే, సో ఫైన్, ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. If the overshoot of the unit step response of a second order system is 30% అంటే 0.3 అంటే మాక్సిమం పీక్ ఓవర్షూట్ ఇచ్చారు 0.3 అని, దెన్ ద టైమ్ ఎట్ విచ్ ద పీక్ ఓవర్షూట్ అక్కర్స్ అంటే మాక్సిమం టైమ్ టీపీ పీక్ టైమ్ అడిగారు. అస్యూమింగ్ ఒమేగా ఎన్ ఇస్ ఈక్వల్ టు 10 రేడియన్స్ పర్ సెకండ్. మరి ఎవరైనా పీక్ టైమ్ ఫార్ములా చెప్పగలరా? పీక్ టైమ్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఎన్ పై డివైడెడ్ బై ఒమేగా డి సింప్లీ. ఓకే, ఇక్కడ ఫస్ట్ పీకా సెకండ్ పీకా అని ఏమి ఇవ్వలేదు. మరి ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, వాడు ఒకవేళ ఫస్ట్ పీక్ ఇచ్చాడు అనుకో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి, సెకండ్ పీక్ ఇచ్చాడు అనుకో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయాలి, థర్డ్ పీక్ ఇచ్చాడు అనుకో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే మీరు ఒక సైన్యుసైడల్ సిగ్నల్ కనుక తీసుకున్నారనుకోండమ్మా, మీరు ఒక సైన్యుసైడల్ సిగ్నల్ ఇట్లా తీసుకున్నారనుకోండి, ఫస్ట్ పీక్ ఇక్కడ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ పీక్ ఎక్కడ వస్తుంది, పాజిటివ్ పీక్ థర్డ్ దగ్గర వస్తుంది, సెకండ్ పీక్ మైనస్ దగ్గర వస్తుంది. ఓకే, సో కాబట్టి ఎన్ ప్లేస్ లో వాడు ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి 1 తీసుకున్నాం, ఫైన్, ప్రాబ్లం లేదు. ఓకే, యా, ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవడమో ఫస్ట్ పీక్ అంటేనేమో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, సెకండ్ పీక్ అంటేనేమో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3, థర్డ్ పీక్ అంటేనేమో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, అదొకటి మైండ్ లో ఉంచుకోండి. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఎన్ పై బై ఒమేగా డి, సో దాని నుంచి పై డివైడెడ్ బై ఒమేగా డి ఫార్ములా ఏంటి, ఒమేగా డి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - జీటా² సింప్లీ. పై డివైడెడ్ బై ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - జీటా² ఒమేగా డైరెక్ట్ గా ఇచ్చారు ఎంత, 10. ఇంకా నువ్వు కనుక్కోవాల్సింది ఏమో జీటా, ఆ జీటా కోసం వాడు ఇచ్చారు చూడు మాక్సిమం పీక్ ఓవర్ షూట్. ఎవరైనా మాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఫార్ములా చెప్పగలరామా, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మాక్సిమం పీక్ ఓవర్ షూట్? వి పవర్ మైనస్ జీటా పై బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - జీటా² ఇస్ ఈక్వల్ టు హౌ మచ్, 30%. 30% అంటే ఎంత, 0.3 సింప్లీ. ఓకే, సో దాని నుంచి మైనస్ జీటా పై బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - జీటా² ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 0.3. ఓకే, సో దీని నుంచి జీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జీటా, దీని నుంచి జీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుందో. సో యాక్చువల్లీ ఇక్కడ మైనస్ జీటా పై ఇంటూ దీన్ని స్క్వేర్ చేశారనుకోండి, మైనస్ జీటా పై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది 0.3/10 9/100 అంటే 0.09 ఇంటూ 1 - జీటా² సింప్లీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, -జీటా² పై - ప్లస్ అయిపోయింది, జీటా² పై² ఇస్ ఈక్వల్ టు 0.09 - 0.09 జీటా² ఓకే. సో ఇది తీసుకొచ్చారు అనుకోండి, జీటా² కామన్ వచ్చేస్తుంది, జీటా² ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది π² + 0.09 ఇస్ ఈక్వల్ టు 0.09. సో దాని నుంచి జీటా వాల్యూ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జీటా? π² + 0.09 = (0.09 / x). యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 0.095. ఐ గాట్ అన్ ఆన్సర్.
right? So kavadu madhi value anta ante zeta is equal to zeta is equal to zeta is equal to 0.095 simply. So dani nunchi cheppandi inka happy ga maximum peak time is equal to n pi by omega d. So kavadu pi by omega n, omega n ante 10 into square root of 1 minus zeta square ante 1 minus 0.095 ka square. Okay, so kavadu tp value calculate cheyandi, ee option lo vaste option. So okay, that's different. Okay, answer is 0.315 వచ్చింది. ఓకే, అప్రాక్సిమేట్లీ సి, ఆప్షన్ సి, 0.336. ఓకే, మాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఈ 0. మరి ఇంత అప్రాక్సిమేట్లీ 0.336. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకున్నావు, మాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఇచ్చాడంటే నీకు ఏమి ఇచ్చేసినట్టే జీటా వాల్యూ డైరెక్ట్ గా ఇచ్చేసినట్టే. ఓకే సింపుల్. సో జీటా వాల్యూ కనుక్కుంటే ఒమేగా వాల్యూ వాడు ఇచ్చేసాడు, పీక్ టైం అంటే ఎన్ పై బై. ఇదే కాదు, ఏ టైం అయినా కానీ ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, డిలే టైం అయితే 1+0.7 ఇంటూ జీటా బై ఒమేగా ఎన్, పీక్ టైం అయితే ఎన్ పై బై ఒమేగా డి, రైస్ టైమ్ అయితే పై మైనస్ థీటా బై ఒమేగా డి. థీటా అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ జీటా. ఓకే, అండ్ ఒమేగా డి అంటే ఒమేగా ఎన్ స్క్వేర్ రూట్ 1-జీటా స్క్వేర్. అవన్నీ ఇంకా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ సెట్లింగ్ టైం అయితే 0% టాలరెన్స్ అయితే 5/జీటా ఒమేగా ఎన్, 2% టాలరెన్స్ అయితే 4/జీటా ఒమేగా ఎన్, 5% టాలరెన్స్ కనుక అయితే 3/జీటా ఒమేగా ఎన్ అవుతుంది. ఓకే, సో అది మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. సో సింపుల్, జీటా ఒమేగాని కనుక క్యాలిక్యులేట్ చేస్తే నువ్వు టైం రెస్పాన్స్ అనాలిసిస్లో ఏ పారామీటర్ అని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో జీటా ఒమేగాని క్యాలిక్యులేట్ చేయడమే కష్టం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఓవర్ షూట్? ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఎక్కువ మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఉంది అని అడుగుతున్నారు. నాకు ఐడియా చెప్పండి అమ్మా, ఫస్ట్ ఎలా చేస్తారు? మనకు ఒక ఒక పద్ధతి తెలుసు ఏంటి, దీనికి మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ కనుక్కుంటాం, దీనికి కనుక్కుంటాం, దీనికి కనుక్కుంటాం, నాలుగిటికి కనుక్కుంటాం. సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకున్నాం, ఎప్పుడైనా మాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు జీటా. ఓకే, సో కాబట్టి దాని నుంచి ఏ దేనికైతే తక్కువ జీటా వాల్యూ ఉంటుందో దానికి ఆబ్వియస్గా ఎక్కువ మాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఉన్నట్టు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏకి చూడండి, ఆప్షన్ ఏకి ఒమేగాన్ వాల్యూ డైరెక్ట్గా చెప్పేయచ్చు ఎంత, 3. ఓకే, ఎందుకంటే ఒమేగాన్ స్క్వేర్ 9 ఉంది కాబట్టి. మనకి తెలుసు కదా ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగాన్ అంటే ప్లస్ ఒమేగాన్ స్క్వేర్ అది, రైట్? సో ఇక్కడ 2 జీటా ఒమేగాన్ ప్లేస్ లో 2 ఉంది. సో కాబట్టి జీటా ఒమేగాన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దాని నుంచి ఒమేగాన్ ఈజ్ ఒమేగాన్ కాదు, జీటా ఈజ్ ఈక్వల్ టు 1/ఒమేగాన్, 1/3. 1/3 అంటే ఎంత, 0.33. ఓకే, సో దిస్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫర్ ఆప్షన్ బి, జీటా ఈజ్ 4. సో సారీ, ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 సింప్లీ. సో దాని నుంచి జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా 2s ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1. సో దాని నుంచి జీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. 1/4 అంటే ఎంత, 0.25 ఆబ్వియస్లీ. సిమిలర్లీ ఫర్ సి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఒమేగా ఎన్? ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. సిమిలర్లీ జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. దాని నుంచి నీకు ఇక్కడ జీటా ఏమి వస్తుంది, 1/5. 1/5 అంటే ఎంత అంటే 0.2. సిమిలర్లీ ఫర్ ఆప్షన్ డి, ఒమేగా ఎన్ ఈజ్ నథింగ్ బట్ 6² 36. సో కాబట్టి ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6. సో జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో దాని నుంచి జీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/6. 1/6 అంటే 0.106. 1 + 6 = 4, 6 + 0.16. ఓకే, సో కాబట్టి ఏదమ్మా తక్కువ, దేని వాల్యూ తక్కువ? ఆప్షన్ డి, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ సింపుల్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, ఎందుకంటే అన్నిటికంటే చీటా దానికి తక్కువ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా దాని యొక్క మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ రిలేషన్, ద మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డ్యాంపింగ్ రేషియో జీటా. The open loop transfer function of a unity feedback control system G of S is equal to 1/s + 2² The closed loop transfer function poles are located at. Okay, so simply ఇది చేయండి, ఎట్లా వస్తుంది? ఇది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, దానికి యూనిటీ ఫీడ్బ్యాక్ ఇచ్చానన్నారు. అయితే క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి పోల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అన్నారు. సో ఫస్ట్ ఆ ఓపెన్ లూప్ నుంచి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. చేసేసి సింపుల్గా పోల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి నాకు. కాబట్టి ఇక్కడ చూడండిమ్మా, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చారు కదా, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. వాట్ ఈజ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్? OLTF, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఇజ్ ఈక్వల్ టు 1/s + 2² సింప్లీ. ఓకే, సో దాని నుంచి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాట్ ఈస్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్? న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ ప్లస్ 2² + 1 సింప్లీ. ఓకే, సో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, 1/s + 2² అంటే ఎంత, మై s² + 4s + 4+1. ఆప్షన్ డి. ఓకే, s² + 4s + 4+1, దట్ ఈస్ ఈక్వల్ టు 1/s² + 4s
ప్లస్ ఫైవ్ పోల్స్ అంటే దీని యొక్క పోల్సే కదా సో కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి ఎంత వస్తుంది మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అంటే ఫైవ్ ఫోర్ ట్వంటీ డివైడెడ్ బై టూ ఏ టూ ఏ అంటే ఏంటి టూ అంతే సో కాబట్టి మైనస్ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఫోర్ డివైడెడ్ బై టూ యాక్చువల్లీ ఓకే సో దాని నుంచి ఏమవుతుంది మైనస్ టూ ప్లస్ ఆర్ మైనస్ టూ ఐ డివైడెడ్ బై టూ సో టూ టూ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది ఐమ్ సారీ ఇక్కడ మైనస్ ఫోర్ అప్పుడు ఏమవుతుంది మైనస్ టూ ప్లస్ ఆర్ మైనస్ ఐ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ జే ఓకే సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ టూ సింపుల్ ఏం లేదు ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు ఆ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క పోల్స్ ఏంటని అడిగారు ఓకే సో కాబట్టి ఇది చాలా సింపుల్ ఐదు గేట్లు అడిగారు ఓకే సో విల్ సీ నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ నోట్ దిస్ వన్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ జీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ హండ్రెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎన్ఎస్ ప్లస్ హండ్రెడ్ ద యూనిట్ స్టెప్ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ విల్ సెటిల్ ఇన్ అప్రాక్సిమేట్లీ డాష్ ఏం అడిగాడు చెప్పడం మనల్ని ఏంటి ఫార్ములా ఎందుకు ఫోర్ ఫైవ్ తీసుకోవచ్చుగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టాలరెన్స్ ఇవ్వనప్పుడు మీరు 2% టాలరెన్స్ తీసుకోండి ఓకే ఇన్ జనరల్గా అది గేట్లో వాడు ఫాలో అవుతూ వస్తున్నాడు సో కాబట్టి ఎటువంటి టాలరెన్స్ మెన్షన్ చేయనప్పుడు మనం ఏదైనా తీసుకోవచ్చు యాక్చువల్గా అయితే కానీ ఇన్ జనరల్గా ఏమి మెన్షన్ చేయకపోతే వీ కెన్ టేక్ ఇట్ యాస్ 2% టాలరెన్స్ 2% టాలరెన్స్ అంటే ఏంటి ఫార్ములా ఫోర్ ఇంటూ టైమ్ కాన్స్టెంట్ ఓకే ఫోర్ ఇంటూ టైమ్ కాన్స్టెంట్ అంటే ఏంటి ఫోర్ బై జీటా ఒమేగా ఎన్ సింప్లీ ఓకే సో కాబట్టి ఇది పైనుంచి ఒమేగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఎంత ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 సింప్లీ ఓకే సిమిలర్లీ 2 జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 సో దాని నుంచి జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 5 అంతే కదా జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 సో సింప్లీ 4 బై జీటా ఒమేగా అంటే 5 5 బై 4 అంటే ఎంత అమ్మ వాల్యూ యా 0.8 సో దేర్ఫర్ ఆప్షన్ సి ఈజ్ టు సింప్లీ సో దిస్ ఈస్ హౌ వీ విల్ ఫైండ్ ఇది చాలా సింపుల్ జస్ట్ ఒక క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని సెట్లింగ్ టైం సో అది అంత పెద్ద కష్టమైన నోట్ దిస్ వన్ ది సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఈస్ డిస్క్రైబ్డ్ బై డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ డి ఎక్స్ బై డిటీ ప్లస్ 7x ఈజ్ ఈక్వల్ టు 7y ద ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా ఎన్ అండ్ ఇక్కడ రేడియన్స్ పర్ సెకండ్ ఇచ్చాడు మనం డైరెక్ట్గా ఒమేగా ఎన్ ఫైండ్ అవుట్ చేసి సరిపోద్ది అండ్ డ్యాంపింగ్ రేషియో రెస్పెక్టివ్లీ ఆ డాష్ మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి అవుట్పుట్ వై ఇన్పుట్ ఎక్స్ కాదు ఇన్పుట్ వై అవుట్పుట్ ఎక్స్ ఓకే ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ ఓకే సో కాబట్టి ఎక్స్ అనేది మనకి అవుట్పుట్ అంటే మనకు కావాల్సింది వై అనేది ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ ఎస్ బై వై ఆఫ్ ఎస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ కాదు ఓకే సో అదొకటి గుర్తుంచుకోండి ఓకే సో చేసి చెప్పండి ఎంత వచ్చింది ఈ కెన్ ఈజీలీ సే ఇట్ డైరెక్ట్గా చెప్పొచ్చు అసలు మీరేం చేయకుండా కూడా ఆబ్వియస్లీ మీరు చూసి నేనే చెప్పచ్చు అమ్మా ఇక్కడ చూడండి ఇక్కడ ఒమేగా డి ప్లేస్లో 7 ఉంది ఒమేగా ఎన్ ప్లేస్లో ఒమేగా ఎన్ స్క్వేర్ ప్లేస్లో ఒమేగా ఎన్ స్క్వేర్ 7 అంటే ఒమేగా ఎన్ రూట్ 7 ఇక్కడ ఒమేగా ఎన్ రూట్ 7 ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఆప్షన్ డి డైరెక్ట్ చూసి చెప్పేసి వచ్చేది ఓకే అయినా కానీ చేయాలి అనుకుంటే ల్యాప్లాస్ అప్లై చేయండి ఎస్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 5 ఇంటూ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 7 ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వై 7y అంటే 7 ఇంటూ వై ఆఫ్ ఎస్ అవుతుంది ఓకే సో ఎక్స్ ఆఫ్ ఎస్ బై వై ఆఫ్ ఎస్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ కాదు ఓకే ఎక్స్ ఆఫ్ ఎస్ బై వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 7 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5s ప్లస్ 7 దిస్ ఈస్ నథింగ్ బట్ ద సెకండ్ ఆర్డర్ సిస్టమ్ సింప్లీ ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఇంటెస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఫామ్ లో ఉంది అంటే ఒమేగా ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 సో దాని నుంచి ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ రూట్స్ అండ్ ఇది చాలా నువ్వు జీటా కనుక్కో అసలు కనుక్కోవాలని కూడా కనుక్కోవచ్చు సో 2 జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 సో దాని నుంచి జీటా ఒమేగా ఎన్ ఎంత 5/2 అవుతుంది జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5/2 సో దాని నుంచి నీకు కావాల్సిన జీటా ఈజ్ ఈక్వల్ టు 5/2√7 అవుతుంది ఓకే 2√7 సో కాబట్టి అది ఫైండ్ అవుట్ చేస్తే 7 అండ్ √7 ఇంటూ 2 డివైడెడ్ బై ఎక్స్ 0.94 సింప్లీ ఓకే సో కాబట్టి జీటా ఈజ్ ఈక్వల్ టు 0.94 వెరీ సింపుల్ సో దిస్ ఈస్ హౌ వీ విల్ ఫైండ్ జీటా అండ్ ఒమేగా ఎన్ సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్ సో కాబట్టి ద టైమ్ రెస్పాన్స్ అనాలిసిస్ నుంచి ఈ విధంగా అయినా బిట్స్ అవ్వచ్చు ఇంకా ఫర్దర్గా కొంచెం లెవెల్ మారిస్తే ఇంకా కొంచెం కష్టంగా వస్తే ఎలా వస్తే చూద్దాం జస్ట్ చూడండి ఒకసారి స్టేట్మెంట్ 1 జీరో ఇన్పుట్ రెస్పాన్స్ ఈజ్ ద న్యాచురల్ రెస్పాన్స్ విత్ జీరో ఇనీషియల్ కండిషన్స్ స్టేట్మెంట్ 2 జీరో స్టేట్ రెస్పాన్స్ ఈజ్ ద రెస్పాన్స్ విత్ గివెన్ ఇన్పుట్ విత్ జీరో ఇనీషియల్ కండిషన్స్ ఏది ట్రూ ఏది ఫాల్స్
జీరో ఇన్పుట్ రెస్పాన్స్ జీరో స్టేట్ రెస్పాన్స్ ఇచ్చాడు. జీరో ఇన్పుట్ రెస్పాన్స్ అంటే జీరో ఇనిషియల్ కండిషన్స్ అట. జీరో స్టేట్ రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ అట్ గివెన్ ఇన్పుట్ విత్ ఇనిషియల్ కండిషన్స్ అన్నాడు. ఏది ట్రూ ఏది ఫాల్స్ లేకపోతే రెండు ట్రూవా? యాక్చువల్లీ టైమ్ రెస్పాన్స్ అనాలిసిస్ క్వశ్చన్ కాదు, స్టేట్ స్పేస్ అనాలిసిస్ నుంచి క్వశ్చన్ యాక్చువల్లీ. చెప్పండి, వాట్ ఈస్ అసలు జీరో ఇన్పుట్ రెస్పాన్స్ జీరో స్టేట్ రెస్పాన్స్ ఏంటి? ఒకటి చెప్తాను చూడండి అమ్మా, మీకు జీరో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఆఫ్ జీరో. అదే జీరో స్టేట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి ఇంటూ యుఆఫ్ఎస్. యుఆఫ్ఎస్ ఇస్ నథింగ్ బట్ ఇన్పుట్. ఇవి రెండింటికి ఫార్ములాస్ నేను మీకు ఇది రేపు డిరైవ్ చేసి చూపిస్తాను. రేపు స్టేట్ స్పేస్ అనాలిసిస్ చేద్దాము, ఆ చేసేటప్పుడు ఇది ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు చెప్పండి, జీరో ఇన్పుట్ రెస్పాన్స్ అంటే నో ఇనిషియల్ కండిషన్ సార్, జీరో స్టేట్ రెస్పాన్స్ అంటే నో ఇనిషియల్ కండిషన్ సార్? రైట్, జీరో స్టేట్ రెస్పాన్స్ లో నువ్వు ఎక్కడ అసలు ఇనిషియల్ కండిషన్స్ కన్సిడర్ చేయవు. జీరో ఇన్పుట్ రెస్పాన్స్ లో నువ్వు ఎక్స్ ఆఫ్ జీరో అంటే ఇనిషియల్ కండిషన్స్ ని కన్సిడర్ చేస్తావు. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకుని, జీరో ఇన్పుట్ రెస్పాన్స్ అన్నంత మాత్రాన ఇనిషియల్ కండిషన్స్ జీరో అని కాదు. వి విల్ కన్సిడర్ ద రెస్పాన్స్ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, సో కాబట్టి కంపల్సరీగా జీరో ఇన్పుట్ రెస్పాన్స్ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ కండిషన్స్, వేరే జీరో స్టేట్ రెస్పాన్స్ విల్ నెవర్ డిపెండ్స్ అపాన్ ఇనిషియల్ కండిషన్స్. ఓకే, సో కాబట్టి స్టేట్మెంట్ వన్ అనేది కరెక్ట్ గుర్తుపెట్టుకున్నాము. జీరో ఇన్పుట్ రెస్పాన్స్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఇనిషియల్ కండిషన్స్. జీరో స్టేట్ రెస్పాన్స్ అంటే ఇట్ విల్ నాట్ డిపెండ్స్ అపాన్ ఇనిషియల్ కండిషన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, జీరో ఇన్పుట్ రెస్పాన్స్ ఇస్ ది నేచురల్ రెస్పాన్స్ విత్ జీరో ఇనిషియల్ కండిషన్స్. దిస్ ఇస్ ఫాల్స్. స్టేట్మెంట్ వన్ ఈస్ ఫాల్స్. స్టేట్మెంట్ టూ చూడండి, జీరో స్టేట్ రెస్పాన్స్ ఇస్ ద రెస్పాన్స్ విత్ గివెన్ ఇన్పుట్ విత్ జీరో ఇనిషియల్ కండిషన్స్. జీరో ఇనిషియల్ కండిషన్స్, జీరో స్టేట్ రెస్పాన్స్ ఇస్ ద రెస్పాన్స్ విత్ గివెన్ ఇన్పుట్ విత్ జీరో ఇనిషియల్ కండిషన్స్. ఓకే, సో దిస్ ఈస్ కరెక్ట్, ఎందుకంటే జీరో స్టేట్ రెస్పాన్స్ అనేది అసలు ఇనిషియల్ కండిషన్స్ మీద డిపెండ్ అవ్వదు. ఓకే, సో కాబట్టి స్టేట్మెంట్ వన్ ఈస్ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ వన్ ఈస్ ట్రూ. రైట్, సో స్టేట్మెంట్ వన్ ఈస్ ఫాల్స్ బట్ స్టేట్మెంట్ వన్ ఈస్ ట్రూ, సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంచుకోండి అండ్ దీనికి సంబంధించిన క్లియర్ కట్ ఎనాలిసిస్ రేపు స్టేట్ నెక్స్ట్ లెక్చర్లో స్టేట్ స్పేస్ అనాలిసిస్ అనేది చేద్దాము. అది కాదు, నెక్స్ట్ లెక్చర్లో ఇవి విల్ క్లియర్ ఇట్ ఆఫ్. ఓకే, ఫైన్, ఇది నోట్ చేశాను అనుకుంటున్నాను. ఈ రెండే గుర్తుపెట్టుకోండి అమ్మా, జీరో ఇన్పుట్ రెస్పాన్స్ ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ ఇనిషియల్ కండిషన్స్, జీరో స్టేట్ రెస్పాన్స్ ఇట్ విల్ నాట్ డిపెండ్స్ అపాన్ ఇనిషియల్ కండిషన్స్, సింప్లీ. ఓకే, ఈ బి అంటే ఏంటి, యుఆఫ్ఎస్ అంటే ఏంటి అనేది మనం రేపు క్లియర్గా దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. దట్ కేస్ విల్ సీ. వెన్ డ్యాంపింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు జీరో, ద డ్యాంపింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ సిస్టమ్ ఈస్ ఈక్వల్ టు నేచురల్ ఫ్రీక్వెన్సీ, జీరో మోర్ దెన్ నేచురల్ ఫ్రీక్వెన్సీ, లెస్ దెన్ నేచురల్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ ద ఆన్సర్? యా, ఒమేగా డి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ జీటా స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా డి. సో దాని నుంచి జీటా జీరో అన్నాడు. జీటా జీరో అయితే ఆటోమేటిక్ ఏమైంది, వన్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ జీరో, దట్ ఈస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్. ఒమేగా డి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్. సో కాబట్టి ఎప్పుడైతే నీకు డ్యాంపింగ్ రేషియో ఇస్ ఈక్వల్ టు జీరో అవుతుందో, ద డ్యాంపింగ్ ఫ్రీక్వెన్సీ విల్ బి ఈక్వల్ టు నేచురల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో దేర్ఫర్ ఇట్ విల్ బి ఈక్వల్ టు నేచురల్ ఫ్రీక్వెన్సీ. ఆప్షన్ ఏ ఈస్ ట్రూ, సింప్లీ. ఎన్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ హ్యాస్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జీఆఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ వన్ ఎస్ ప్లస్ టెన్. ఇఫ్ ద డ్యాంపింగ్ రేషియో ఇస్ 0.5, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు. ఓకే, సింపుల్. ఒక యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇచ్చారు, సో ఆటోమేటిక్గా దాని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చారు. ఇఫ్ ద డ్యాంపింగ్ రేషియో ఈజ్ 0.5, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే, సింప్లీ. సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసరికి ఎంత వస్తుంది? ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎస్ స్క్వేర్ ప్లస్ టెన్ ఎస్ ప్లస్ కే వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, టూ జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు టెన్. టూ జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు టెన్, ఆటోమేటిక్గా ఫైవ్ అవుతుంది. జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఆబ్వియస్లీ. సో ఇక్కడ నీకు జీటా వాల్యూ 0.5 ఇచ్చాడు. ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై 0.5. 0.5 అంటే అంత 50/5, దట్ ఈస్ నథింగ్ బట్ 10. సో దేర్ ఫర్ ఒమేగా ఎన్ ఈజ్ నథింగ్ బట్ 5. ఓకే, ఒమేగా ఎన్ అన్న కే అన్న ఒకటే ఇక్కడ. ఓకే, సింపుల్. సో కాబట్టి ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10, దట్ ఈస్ ఈక్వల్ టు కే.
ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు కే రూట్ కే ఐ మీన్ ఇక్కడ కే స్క్వేర్ వస్తుంది ఒమేగా ఎన్ స్క్వేర్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కే యాక్చువల్లీ ఓకే సో ఒమేగా ఎన్ ఇస్ ఈక్వల్ టు రూట్ కే ఒమేగా కే కే ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది ఇక్కడ నేను అనుకుంది కే కదా 100 సారీ ఒమేగా ఎన్ ఈస్ 10 అండ్ కే ఈజ్ ఈక్వల్ టు 100 ఓకే ఆప్షన్ బి ఈస్ మనకు కావాల్సింది కే వాల్యూ ఒమేగా ఎన్ వాల్యూ కాదు ఓకే సో కే అంటే ఒమేగా ఎన్ స్క్వేర్ ఒమేగా ఎన్ వాల్యూ నీకు 10 వచ్చింది ఒమేగా ఎన్ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 100 సో కాబట్టి ఆప్షన్ బి గబకన కనుక్కొని 10 పెట్టేసాకండి రైట్ సింపుల్ చాలా సింపుల్ మన దగ్గర ఒక క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది జీటా ఒమేగా ఎన్ వాల్యూస్ కనుక్కుంటే ఏ పారామీటర్స్ అయినా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఓకే సో దట్ సింపుల్ నోటిస్ వెన్ ద రెస్పాన్స్ ఆఫ్ ఎ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఇస్ 1/6 ఇంటూ ఈ పవర్ మైనస్ 0.8 ఇంటూ టి ఇంటూ సైన్ ఆఫ్ 0.60 ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అండ్ ద డాంపింగ్ రేషియో రెస్పెక్టివ్లీ ఆర్ డాష్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ డాంపింగ్ రేషియో అంటే జీటా ఒమేగా ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు క్యాలిక్యులేట్ చేయండి సింపుల్ ఎస్ e పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇంటూ టి ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా డి ప్లస్ 5 ఒమేగా డిటి ప్లస్ 5 ఓకే అక్కడ జీటా ఒమేగా ఎన్ ప్లేస్ లోనేమో 0.8 ఉంది ఒమేగా డి ప్లేస్ లోనేమో 0.6 ఉంది సో కాబట్టి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారో చేయండి ఒమేగా ఎన్ వాల్యూ జీటా వాల్యూ మీరు ఇంకా సింపుల్ గా చెప్పచ్చు అంటే చెప్పాలంటే ఇక్కడ జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 0.8 కదా సో మీరు మళ్ళీ అవన్నీ కనుక్కోక్కర్లా అంటే జీటాని ఒమేగాని ప్రొడక్ట్ చేస్తే 0.8 రావాలి ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి 0.8 ఇంటూ 1 అంటే 0.8 0.8 ఇంటూ 0.64 అంటే ఇంకోటి ఏదో వాల్యూ వస్తుంది 1 ఇంటూ 1 అంటే 1 సో అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జీటా ఒమేగా 0.8 వచ్చినప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి హ్యాపీగా ఓకే మీరు మళ్ళీ దానికి ఒమేగాని కలుక్కోవాల్సిన అవసరం లేదు ఒకవేళ రెండు ఆప్షన్స్ కనుక వస్తే అలాంటప్పుడు దెన్ వీ నీడ్ టు ఫైండ్ ఇట్ ఓకే అలా కాకుండా ఉన్నప్పుడు మనం ఇట్లా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే చాలా సింపుల్గా ఆన్సర్ వస్తుంది ఓకే లేకపోతే మళ్ళీ ఇక్కడ నువ్వు ఒమేగా డి 0.6 తీసుకోవాలి అంటే ఒమేగా ఎన్ స్క్వేర్ రూట్ 1 మైనస్ జీటా స్క్వేర్ అది తీసుకొని మళ్ళీ అదంతా చాలా ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది ఓకే ద సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ బై 25/s² + 5s + 25 ఈజ్ గివెన్ యాజ్ స్టెప్ ఇన్పుట్ అంటే ఒక సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కి ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది దానికి ఒక స్టెప్ ఇన్పుట్ ఇచ్చాను అన్నాడు ద టైమ్ టేకెన్ ఫర్ ద అవుట్పుట్ టు సెటిల్ విద్ ఇన్ ప్లస్ ఆర్ మైనస్ 2% ఈజ్ డాష్ అన్నాడు ఎలా ద టైమ్ టేకెన్ ఫర్ ద అవుట్పుట్ టు సెటిల్ విత్ ప్లస్ ఆర్ మైనస్ 2% టాలరెన్స్ ఈజ్ డాష్ సెటిలింగ్ టైం అడిగారు నో ప్రాబ్లం చెప్పండి ఎంత సెటిలింగ్ టైం ద టైమ్ టేకెన్ ఫర్ ది అవుట్పుట్ టు సెటిల్ విద్ ఇన్ ప్లస్ ఆర్ మైనస్ 2% ఈజ్ డాష్ ఫైన్ అమ్మ ఇక్కడ ఆన్సర్ ఏంటి 4/g(ωn) ఓకే సో కాబట్టి 4/g(ωn) ఎంత 5/2 కదా 5/2 సో కాబట్టి దాని నుంచి చూస్తే 2 బయటికి వెళ్తే 8/5 అవుతుంది 8/5 అంటే ఏంటి 5 1s are 5 3 0 సో 5 6s are మరి ఇక్కడ జాగ్రత్త చూడండి వాడు ఒకవేళ వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఇన్ ఆర్డర్ టు రీచ్ 2% ఆఫ్ ద సెటిల్డ్ అవుట్పుట్ అన్నాడు అనుకో అప్పుడు నువ్వు నేను ఫైండ్ అవుట్ చేయమన్నట్టు సెటిలింగ్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నట్టు కాదు ఓవరాల్ అవుట్పుట్ లో అంటే ఫైనల్ స్టేట్ స్టడీ స్టేట్ అవుట్పుట్ లో 2% రీచ్ అవడానికి ఎంత టైం పట్టిందని అడుగుతున్నారు జాగ్రత్త చూడండి ఇక్కడ రెండు క్వశ్చన్ డిఫరెన్స్ ఇక్కడ అడిగింది ఏంటి ద టైం టేకెన్ ఫర్ ద అవుట్పుట్ టు సెటిల్ విత్ ప్లస్ ఆర్ మైనస్ 2% క్లియర్ గా అడిగారు ఓకే సెటిల్ అవడానికి టైం ఎంత ఒకవేళ అలా కాకుండా వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద అవుట్పుట్ టు రీచ్ 2% ఆఫ్ ద స్టడీ స్టేట్ వాల్యూ అన్నాడు అనుకో అప్పుడు నేను సెటిలింగ్ టైం అనేది కాదు స్టడీ స్టేట్ వాల్యూలో 2% రావడానికి ఎంత టైం పట్టింది అని అడిగినట్టు ఓకే సో కాబట్టి అది కొంచెం మైండ్లో ఉంచుకోండి ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ అడిగారు ఎప్పుడు ఒకసారి అది నేను కలెక్ట్ చేశాను అది చూద్దాం ఒకసారి ఓకే సో ఇక్కడ అంటే క్లియర్గా సెటిలింగ్ టైం అడిగారు కాబట్టి 2% ఆల్రెడీ సింపుల్గా ఫార్ములైజ్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోయింది ఓకే గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ఇది చూడండి అమ్మా ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద స్టెప్ రెస్పాన్స్ టు డిక్రీజ్ అండ్ స్టే విదిన్ ఎ స్పెసిఫైడ్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ ఫైనల్ వాల్యూ ఈజ్ డాష్ ఫైనల్ వాల్యూకి రీచ్ అవడానికి పట్టే టైం ఏంటంట క్లియర్గా చూడండి అమ్మా వాట్ ఈ టు డిక్రీజ్ అండ్ స్టే విత్ ఎ స్పెసిఫైడ్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ ఫైనల్ వాల్యూ కదా ఏమని అడిగాడు ద టైమ్ టేకెన్ ఆప్షన్ డి ఓకే సో కాబట్టి ద టైమ్ టేకెన్ ఫర్ ద స్టెప్ రెస్పాన్స్ టు డిక్రీజ్ అంటే ఏదైనా ఒక పీక్ వాల్యూకి వెళ్ళేసేసి అది డిక్రీజ్ అయ్యి స్టడీ స్టేట్ వాల్యూకి నియర్గా సెటిల్ అయ్యే టైం ఏమంటాము
settling time 2%, 0%, 5% అనేది డిపెండింగ్ అపాన్ ద టాలరెన్స్. ఓకే, సో కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ సెట్లింగ్ టైం. డిలే టైం అంటే వేరు మళ్ళీ 1+0.7, ఇది 1+0.7 ఇంటూ జీటా డివైడెడ్ బై ఒమేగా, అంటే 50% రీచ్ అవడానికి అవుట్పుట్ ఎంత టైం పడుతుంది అని చెప్పేది డిలే టైం యాక్చువల్లీ. ఓకే, రైస్ టైం అంటే 10 to 90%, 90% ఈ రీచ్ అవడానికి. ఓకే, సింప్లీ పీక్ టైం అంటే మ్యాక్సిమం వాల్యూ వచ్చినప్పుడు. మ్యాక్సిమం పీక్ ఓవర్షూట్ అంటే ఏంటి, రిఫరెన్స్ ఇన్పుట్ కి వచ్చిన అవుట్పుట్ కి మధ్యన డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం పీక్ ఓవర్షూట్. ఓకే, అట్లా సెట్లింగ్ టైం అంటే ఏంటి, స్టడీ స్టేట్ వాల్యూకి దగ్గరలో సెటిల్ అవడానికి ఎంత టైం అయితే పడుతుందో అది ఏమవుతుంది అంటే సెట్లింగ్ టైం అవుతుంది. డెఫినేషన్స్ జాగ్రత్తగా ఉండండి, క్లియర్ గా ఉండండి. ద రైస్ టైమ్ ఆఫ్ ది అవుట్పుట్ రెస్పాన్స్ ఆఫ్ ఎ లో పాస్ ఫిల్టర్ సర్క్యూట్ వెన్ స్టెప్ ఇన్పుట్ ఈజ్ అప్లైడ్ విల్ బి ప్రపోర్షనల్ టు బ్యాండ్ విడ్త్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్యాండ్ విడ్త్, హాఫ్ ది వాల్యూ ఆఫ్ బ్యాండ్ విడ్త్, 1/√2 టైమ్స్ ఆఫ్ ది బ్యాండ్ విడ్త్. రైస్ టైమ్ కి బ్యాండ్ విడ్త్ కి గల రిలేషన్ ఏంటి, ఎనీబడి? మా గుర్తుపెట్టుకోండి, రైస్ టైమ్ ఇస్ ఈక్వల్ టు 3.54 డివైడెడ్ బై బ్యాండ్ విడ్త్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిలేషన్షిప్ బిట్వీన్ రైస్ టైమ్ అండ్ బ్యాండ్ విడ్త్. ఓకే, నోట్ చేసుకుని ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటో. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్యాండ్ విడ్త్, సింపుల్ సి బాత్. ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 1/2s+1 విల్ హ్యావ్ వాట్ ఈస్ ద డీసీ గెయిన్ అండ్ వాట్ ఈస్ ద హై ఫ్రీక్వెన్సీ గెయిన్. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి డీసీ గెయిన్ ఏమవుతుంది అండ్ హై ఫ్రీక్వెన్సీ గెయిన్ ఏమవుతుంది? మా సింపుల్ అమ్మా, డీసీ గెయిన్ అంటే s=0 సబ్స్టిట్యూట్ చేయటమే, దట్ ఈస్ ఈక్వల్ 1/n. సో దేర్ ఫర్ డీసీ గెయిన్ k = ఎంత అంటే 1. హై ఫ్రీక్వెన్సీ గెయిన్ అంటే ఏంటి, ω = ∞ సబ్స్టిట్యూట్ చేస్తాం ఐడియల్ గా. సో 1/∞ వాల్యూ ఎంత, 0. సో కాబట్టి హై ఫ్రీక్వెన్సీ గెయిన్ ఎంత అంటే 0, అండ్ డీసీ గెయిన్ వచ్చేసరికి ఎంత అంటే, డీసీ అంటే లో ఫ్రీక్వెన్సీ అంటే ω = 0, ఫ్రీక్వెన్సీ ఏం లేదు కదా, ఉండదు కదా డీసీకి, రైట్? సో కాబట్టి డీసీ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ హై ఫ్రీక్వెన్సీ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 0. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, రైట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నోట్ దిస్ వన్. The closed loop transfer function of a control system is given as like this one. Then the settling time for a 2% tolerance band is given by dash. What is the settling time for 2% tolerance? 0.8. Okay, endukante ikkada zeta omega n is equal to simple ga enta, oh id already chesnam, 5. Okay, so kabatti ikkada 2% tolerance ante 4/zeta omega n annanante 4/5. 4/5 value enta ante 0.8 simply. Okay, so answer is nothing but a. 4 into time constant simple ga cheppalante. Okay, the unit step input response of a certain control system is given by c of t is equal 1+0.2 into e power minus 60t minus 1.2 into e power minus 10t. Aithe the undamped natural frequency omega n and the damping ratio zeta respectively dash. How to find this? Meeku oka response c of t icharu, so unit step response annaru. సో కాబట్టి ఆ యూనిట్ స్టెప్ రెస్పాన్స్ యొక్క దానికి దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో ఒమేగాన్ వాల్యూ ఎంత అండ్ జీటా వాల్యూ ఎంత అన్నారు. హౌ టు ఫైండ్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ నీకు జీటా ఒమేగాన్ కావాలంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి, అవునా? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి, CF(S/R)S అనేది కావాలి. ఓకే, సో కాబట్టి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, నువ్వు గనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీనికి పోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 60 దగ్గర ఒక పోల్ ఉంది అండ్ 10 దగ్గర ఒక పోల్ ఉంది. సో కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా, s-s+60 ఇంటూ సింప్లీ s+10 అవుతుంది. ఓకే, సో దీని రెండింటి ప్రొడక్ట్ చేసాక ఏమైంది, x²+60s+10s అంటే ఎంతమ్మా 70s+60 × 10 అంటే ఎంతమ్మా 600 = 0. ఓకే, సో దాని నుంచి ωn = 600. ఓకే, సో దాని ωn² దాని నుంచి ωn = ఏమైందమ్మా, √600 అవుతుంది. √600 అంటే వాల్యూ ఎంత, √600 ωn = 24.5 సింప్లీ. ఓకే, అండ్ దాని నుంచి 2 zeta ωn = 70, దాని నుంచి zeta ωn = ఎంత అవుతుందమ్మా, 35 అవుతుంది. సో దాని నుంచి zeta = 35/24.5 ÷ 35 1/1.42. ఓకే, 1.428 కాబట్టి 1.43 రాసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. ఓకే, సో దేర్ ఫర్ ఒమేగాన్ వాల్యూ వచ్చేసరికి 24.5 అండ్ జీటా వాల్యూ వచ్చేసరికి ఎంత అంటే 1.43. ఓకే, సో ఆన్సర్ ఈస్ సి సింపుల్.
ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు మీకు రెస్పాన్స్ అవుట్పుట్ రెస్పాన్స్ అనేది ఏవైతే పోల్స్ ఉంటాయి అవి తీసుకోండి డైరెక్ట్ గా దాని నుంచి ఆ పోల్స్ నుంచి ఈక్వేషన్ రాయచ్చు కదా అదే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి జీటా వాల్యూ ఒమేగా ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి సింపుల్ గా వచ్చేస్తుంది ఫర్ ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ హ్యావింగ్ ఎన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 25/S+6 వాట్ ఈస్ ద టైమ్ టీపీ ఎట్ విచ్ ద పీక్ ఆఫ్ ద స్టెప్ ఇన్పుట్ రెస్పాన్స్ అక్కర్స్ అంటే పీక్ టైం అడిగాడు పీక్ టైం అంటే ఏంటి ఫార్ములా n value is 1 so కాబట్టి pi by omega d pi by omega d అంటే omega n into square root of 1 minus zeta square okay so calculate value substitute చేయండి ఈజీ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చారు దాని నుంచి క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చేసి omega and zeta value ఫైండ్ అవుట్ చేయండి ఫైండ్ అవుట్ చేసి ఆటోమేటిక్ గా సబ్స్టిట్యూట్ చేసి వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ tp చెప్పండి వాట్ విల్ బి ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 25 డివైడెడ్ బై s square plus 6s plus 25 కదా సో zeta value ఎంత ఆబ్వియస్ గా సారీ omega n value is 5 ఒమేగా ఎన్ వాల్యూ ఈస్ 5 అండ్ జీటా ఒమేగా ఎన్ వాల్యూ ఎంత ఇది 2 జీటా ఒమేగా 6 కాదు జీటా ఒమేగా ఎన్ ఇస్ నథింగ్ బట్ 3 సో దాని నుంచి జీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 అంటే ఎంత 0.6 ఓకే సో దిస్ ఈస్ నథింగ్ బట్ జీటా అండ్ దిస్ ఈస్ ఒమేగా ఎన్ ఈజీగా ఫైన్ అవుట్ చేయొచ్చు కదా పీక్ టైమ్ ఎన్ పై బై ఒమేగా అంటే పై బై ఒమేగా డి అండ్ ఒమేగా ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - జీటా² అంటే ఎంత 0.6 కా స్క్వేర్ ఓకే ఎంత సో వర్చువల్ క్యాలిక్యులేటర్లో కొంచెం స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాను ఓకే ఫైన్ సో ఇది క్యాలిక్యులేట్ చేశారనుకుంటున్నాను ఈజీ ఒమేగా జీటా ఉన్నాయి ఆటోమేటిక్గా పీక్ టైం ఇచ్చాడు అన్నది సింప్లెస్ట్ క్వశ్చన్ ఓకే సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం ద క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ CFS/RFS ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ద వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ డాష్ వాట్ ఇస్ ద వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ నాకు ఒకటి చెప్పండి అమ్మా స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తామా క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తామా ఇన్ జనరల్ గా మా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం టైప్ అండ్ ఆర్డర్ ఆఫ్ ద సిస్టమ్ అనేది ఎప్పుడైనా సరే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి మాత్రమే చెప్తాం సో కాబట్టి స్టడీ స్టేట్ ఎర్రర్కి కూడా మనం ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి స్టడీ స్టేట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయగలం ఓకే మీరు కావాలంటే గమనించండి కేపీ కేవీ కేవీ ఫార్ములాస్ ఏంటి లిమిట్ ఎస్టెన్స్ టు 0 జీఆఫ్ఎస్ ఇంటూ హెచ్ఆఫ్ఎస్ లిమిట్ ఎస్టెన్స్ టు 0 ఎస్ ఇంటూ జీఆఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్ జీఆఫ్ఎస్ ఇంటూ హెచ్ఎఫ్ఎస్ అనేది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఓకే సో అది కూడా గుర్తుంచుకోండి రైట్ సో ఫస్ట్ నీకు ఇచ్చిన క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి అది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమవుతుంది న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ సో కాబట్టి ఒమేగా ఎన్స్ కో క్యాన్సిల్ అయిపోతే ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఇదే కదా ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ స్టాండర్డ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఓకే సో ఇక్కడ చూడండి ఇది టైప్ 1 కదా సో వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ అంటే ఏంటి కేవీ ఏంటి వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ లిమిట్ ఎస్టెన్స్ టు 0 ఎస్ ఇంటూ జీఆఫ్ఎస్ ఇంటూ హెచ్ఆఫ్ఎస్ జీఆఫ్ఎస్ వాల్యూ ఇది హెచ్ఆఫ్ఎస్ వాల్యూ 1 యూనిటీ ఫీడ్బ్యాక్ అన్నాడు కాబట్టి సో ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా సో ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 జీటా ఒమేగా ఇంటూ ఎన్ సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది ఒమేగా ఎన్ డివైడెడ్ బై 2 ఇంటూ జీటా దిస్ ఈస్ నథింగ్ బట్ ద వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ ఫర్ గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఓకే ఒమేగా ఎన్ బై 2 జీటా సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆన్సర్ రైట్ సో కాబట్టి వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ అనేది చేశారనుకుంటున్నాము సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇఫ్ డాంపింగ్ రేషియో జీటా ఈజ్ యూనిటీ దెన్ పోల్స్ ఆర్ ఇమాజినరీ అండ్ కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ ఆర్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ద పోల్స్ ఆర్ ఈక్వల్ నెగిటివ్ అండ్ రియల్ బోత్ ద పోల్స్ ఆర్ అన్ఈక్వల్ నెగిటివ్ అండ్ రియల్ ఏది కరెక్ట్ ఈక్వల్ నెగిటివ్ రియల్ వెరీ గుడ్ సింపుల్ ఎందుకని ఏంటి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఇంటూ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ జీటా ఈజ్ ఈక్వల్ టు యూనిటీ అన్నాడు యూనిటీ అంటే 1 కదా సబ్స్టిట్యూట్ చేసి ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఉండదు ఇంకా ఒమేగా ఎన్ ఇంటూ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పు దాని నుంచి మైనస్ బి అంటే మైనస్ 2 ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 4 ఒమేగా ఎన్ స్క్వేర్ మైనస్ 4 AC అంటే మైనస్ 4 ఒమేగా ఎన్ స్క్వేర్ బై 2A 2A అంటే ఎంత 2 ఇంటూ 1 సింప్లీ ఇది క్యాన్సిల్ అయిపోతుంది సో ఇది 0 సింప్లీ సో కాబట్టి మైనస్ 2 ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 0/2 అంటే అప్పుడు ఏమైంది మైనస్ ఒమేగా ఎన్ ప్లస్ 0/1 మైనస్ ఒమేగా ఎన్ మైనస్ 0/1 సో కాబట్టి ఇక్కడ మైనస్ ఒమేగా ఎన్ కామా మైనస్ ఒమేగా ఎన్ రెండు రూట్స్ ఈక్వల్ రెండు రూట్స్ నెగిటివ్ ఎందుకంటే ఇక్కడ నీకు ఒమేగా ఎన్ నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు బికాస్ ఇట్స్ అ ఫ్రీక్వెన్సీ రైట్ సో కాబట్టి బోత్ ఆఫ్ ద రూట్స్ ఆర్ నెగిటివ్ బోత్ ఆఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ బోత్ ఆఫ్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ ఓకే సో కాబట్టి ఆప్షన్ సి బోత్ ఆఫ్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ నెగిటివ్ అండ్ రియల్ సింప్లీ
ఇది మీరు అన్ని చేయకుండానే చెప్పొచ్చు మనకి టేబుల్ గుర్తుంటే నేను జస్ట్ ఎలా వచ్చిందని చెప్పాను అంతే ఓకే ద లార్జెస్ట్ ఎర్రర్ బిట్వీన్ రిఫరెన్స్ ఇన్పుట్ అవుట్ అండ్ అవుట్పుట్ డ్యూరింగ్ ద ట్రాన్సియంట్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ పీక్ ఎర్రర్ ట్రాన్సియంట్ ఓవర్ షూట్ పీక్ ఓవర్ షూట్ ట్రాన్సియంట్ డీవియేషన్ రిఫరెన్స్ ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యన ట్రాన్సియంట్ డిఫరెన్స్ ని ఏమంటారు ఇలా ఒక రెస్పాన్స్ వచ్చింది అనుకోండి ఇది రిఫరెన్స్ ఇన్పుట్ అనుకుందాం ఫర్ సపోజ్ ఈ పాయింట్ వచ్చేసరికి సి ఆఫ్ టీపీ ఇది వచ్చేసరికి సి ఆఫ్ ఇన్ఫినిటీ సి ఆఫ్ టీపీకి సి ఆఫ్ ఇన్ఫినిటీకి మధ్య ఉన్న డిఫరెన్స్ పర్సంటేజ్ ఏంటి అని అడుగుతున్నాడు ఆప్షన్ సి ఓకే మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ కదా మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ డెఫినేషన్ ఏంటి ద డిఫరెన్స్ ద పర్సంటేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రిఫరెన్స్ ఇన్పుట్ అండ్ ద పీక్ అవుట్ పీక్ వాల్యూ ఈస్ నథింగ్ బట్ వాట్ మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఓకేనా సో అది గుర్తు అది మీకు తెలుసు ఉంటుంది ఓకే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఓకే ఏంటి ఫార్ములా సి ఆఫ్ టీపీ మైనస్ సి ఆఫ్ ఇన్ఫినిటీ బై పర్సంటేజ్ కాబట్టి సి ఆఫ్ టీపీ ఇంటూ హండ్రెడ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ది మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఓకే ఎంత పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంది అని సో దీనికి ఇంకొక ఫార్ములా ఏంటి ఈ పవర్ మైనస్ జీటా పై బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ జీటా స్క్వేర్ ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఈ ఫార్ములా ఈ ఫార్ములా డెరివేటివ్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు అదంతా అవసరం లేదు దీస్ ఆర్ ద టూ ఫార్ములాస్ ఫర్ మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ అండ్ దాని డెఫినేషన్ ఏంటంటే రిఫరెన్స్ ఇన్పుట్ కి మ్యాక్సిమం పీక్ అవుట్పుట్ కి మధ్య ఉన్నటువంటి పర్సంటేజ్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ అంటాం ఓకే ఫైన్ సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వాట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ టు రీచ్ 2% ఆఫ్ ద ఇది చూడండి అమ్మా వాడికి ఇక్కడ 2% టాలరెన్స్ ఇవ్వాల What is the time required to reach 2% of the steady state value for the closed loop transfer function when the input is u of t? Okay, steady state value lo 2% ki reach avadaniki enta time padutundi annadu. Indiki ye time adi cheppandi? Adi ante idi irrelevant. Manam kanukkovali. Idi particular time kaadu. Ante deeniki specified formula undadu. Em cheyali appudu? Ikkada chudandi ikkada closed loop transfer function em icharu? Closed loop transfer function is equal to 2 divided by s plus 10 into s plus 100. S plus 100 is dominant pole వేసేద్దాం ఎందుకంటే ఇక్కడ 10 100 అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఓకే ఆటోమేటిక్ గా డామినెంట్ పోల్ అనాలిసిస్ చేస్తే s plus 100 కాస్త ఏమైపోయితే 100 అయిపోతుంది సో 2 బై 100 అంటే ఎంత 1 బై 50 ఇంటూ ఎస్ ప్లస్ 10 ఇదేంటిదమ్మా ఇది సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఆర్ ఆఫ్ ఎస్ అంటే ఇన్పుట్ కదా ఇన్పుట్ స్టెప్ సో కాబట్టి ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇది 1 బై ఎస్ సో కాబట్టి సి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 1 బై ఎస్ అవతల పక్క పోతే 1 బై 50s into s plus 10 simply. Okay, so then which C of s is equal to 1 by 50 into a may this chepu a by s plus b by s plus 10 partial fractions waste. Ma chapan nama partial fractions yes chapan ento chindana kari. A value b value ento chindana chapan fast partial fractions yes. So eppudaina gurtu pettukondi standard times ka adagaledu ankonde. Alantappudu manu compulsory ga c of t value find out chesi akkadi nunchi time teeskochukovali. Adi gurtunchukondi okay. ఎంత అవుతుంది ఓకే సో కాబట్టి ఏ 1/10 బి మైనస్ 1/10 సో కాబట్టి 1/10 బయట లాగేసేయండి ఏమైతే 1/10 ఇంటూ 500 అంటే 1/500 ఇంటూ 1/s మైనస్ 1/s ప్లస్ 10 సింప్లీ ఓకే సో దాని నుంచి సి ఆఫ్ టి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఇన్వర్స్ లాప్లాస్ చేస్తే 1/500 ఇంటూ 1/s అంటే 1 మైనస్ 1/s ప్లస్ 10 అంటే ఎంత ఈ పవర్ మైనస్ 10 టి సింప్లీ ఓకే ఇప్పుడు ఏమన్నాడు 2% ఆఫ్ ది స్టడీ స్టేట్ వాల్యూ రావడానికి ఎంత టైం పట్టింది అన్నాడు ముందు నీకు స్టడీ స్టేట్ వాల్యూ ఏంటో తెలియాలిగా స్టడీ స్టేట్ వాల్యూ అంటే ఏ టైం దగ్గర అమ్మా ఏమా స్టడీ స్టేట్ వాల్యూ అంటే ఏ టైం దగ్గర ఇన్ఫినిటీ దగ్గర కదా సో కాబట్టి ఇన్ఫినిటీ అంటే సి ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/500 ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఇస్ 0 సో కాబట్టి సి ఆఫ్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత వచ్చింది అంటే 1/500 సింప్లీ అంతవరకు మనకు ఐడియా ఉంది ఇప్పుడు చూద్దాం చూడు క్వశ్చన్ ఎంత టైం పడుతుంది అని అడిగాడు కదా సి ఆఫ్ టి ఎంత 1/500 20% అంటే ఏమైతే దాంట్లో 1/500 ఇంటూ 20/100 ఇది యాక్చువల్గా ఈజ్ ఈక్వల్ టు ఎంత టైం పడుతుంది రెస్పాన్స్ మనకు తెలుసు కదా ఏంటి రెస్పాన్స్ 1/500 ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 10 టి సింప్లీ 1/500 1/500 ఏమైతే ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోద్ది సో కాబట్టి 20/100 ఎంత 2 టు క్యాన్సిల్ 1/5 అవుతుంది 1/5 అంటే ఎంత
0.2 యాక్చువల్లీ 0.2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ 10 టీ. సో దాని నుంచి ఈ పవర్ మైనస్ 10 టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 మైనస్ 0.2 అంటే ఎంత, 0.8. సో కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు -1/10 ఇంటూ న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 0.8. ఓకే, సో కాబట్టి 0.8 దీనికి న్యాచురల్ లాగరిథమ్ అప్లై చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్, దిస్ ఈస్ డివైడెడ్ బై 10, 0.022. ఓకే, సో ఆప్షన్ ఈస్ డి. సో ఆన్సర్ ఈస్ 0.022 సెకండ్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, స్టాండర్డ్ గా ఇవ్వనప్పుడు ఇట్లా 2% ఆఫ్ స్టడీ స్టేట్, 5% ఆఫ్ స్టడీ స్టేట్ అని అనుకో, ముందు సి ఆఫ్ టీ కనుక్కోండి, దాంట్లో స్టడీ స్టేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, దాంట్లో వాళ్ళు ఎంత పర్సెంట్ అయితే అంత పర్సెంట్ ఈజ్ ఈక్వల్ రెస్పాన్స్ చేసేస్తే ఆటోమేటిక్ టైం వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ వెరీ ఫేమస్ మోడల్, గేట్లు కూడా చాలా సార్లు ఇచ్చారు అండ్ ఐఎస్ కూడా చాలా సార్లు ఇచ్చారు. ఓకే, ఇది నెగ్లెక్ట్ చేయండి, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. రైట్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ 2s² + 6s + 6, దెన్ ద సిస్టమ్ ఈస్ డాష్ ఓవర్ డాంప్డ్, క్రిటికల్లీ డాంప్డ్, అండర్ డాంప్డ్, అన్ డాంప్డ్. మరి ఇది ఎలా ఉంది చూడు, 2s² + 6s + 6, ఎస్ స్క్వేర్ ముందు ఏమి ఉండకూడదు. సో కాబట్టి ఎస్ స్క్వేర్ ప్లస్ 3s + 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఒమేగా ఎన్ స్క్వేర్ 3. సో కాబట్టి దాని నుంచి ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, రూట్ 3 సింప్లీ. ఓకే, సో 2g(ωn) ఈజ్ ఈక్వల్ టు 3. సో దాని నుంచి g(ωn) ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకే, ఒమేగా ఎన్ రూట్ 3 కాబట్టి 2g(ωn) ఈజ్ ఈక్వల్ టు 3/2 సార్. సో దాని నుంచి జీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3/2 × √3 అవుతుంది. ఓకే, సో దాని నుంచి జీటా ఈజ్ ఈక్వల్ టు 3/√3 అంటే ఎంత, √3/2. రూట్ త్రీ అంటే ఏంటి, 1.732. 1.732/2 అంటే లెస్ దాన్ 1 కంపల్సరీగా. సో కాబట్టి జీటా ఈజ్ లెస్ దాన్ 1. అండర్ డ్యాంప్డ్ వస్తుంది మరి, ఇట్ ఈస్ అండర్ డ్యాంప్డ్, నాట్ ఓవర్ డ్యాంప్డ్, ఇట్ ఈస్ అండర్ డ్యాంప్డ్. దిస్ ఈస్ అండర్ డ్యాంప్డ్ సిస్టమ్. ఓకే, ఇఫ్ ఇన్ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ the open loop transfer function is given as this one, then the error constants kp kv and kar dash simple cheyandamo kp anta kv anta ka anta. type 2 system, type 2 system ante only ka okate untadi constant, s square s square cancel aipothadi. So substitute chese k into 2/12 ante 1/6, so kabatti ka value k/6 confirm. Migithai mottham em avuthai, ikkada nuiki undedi type 2, ikkada nu input ikkada step ramp ichchu 0 1. సో లెస్ దాన్, సో ఇన్పుట్ అనేది ఎప్పుడైతే లెస్ దాన్ 1 ఉంటుందో ఆటోమేటిక్గా ఎర్రర్ 0 అవుద్ది. ఎర్రర్ 0 అంటే ఆటోమేటిక్గా నీకు కాన్స్టెంట్స్ ఏమవుతాయి, ఇన్ఫినిటీ అవుతాయి. ఓకే, సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ k/6. అలా కాదు అనుకుంటే సింపుల్గా లిమిట్ s → 0, kp ఈజ్ ఈక్వల్ టు g(h). g(h) అంటే ఎంత, k(s+2)/s²(s²+7s+12). డామినెంట్ డినామినేటర్, ఎందుకంటే s⁴ ఉంది. సో కాబట్టి 0 కింద సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా 1/0 వాల్యూ ఎంత వస్తుంది, ఇన్ఫినిటీ. అదేవిధంగా కేబీ కూడా చేసేసేయచ్చు, అదేవిధంగా కేఏ కూడా చేసేసి k/6. సో ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ k/6 ఈజ్ ది ఆన్సర్ సింప్లీ. సెట్లింగ్ టైమ్ ఈజ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద సిస్టమ్ టు సెటిల్ విత్ ఎ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ, ఫైనల్ వాల్యూ, ఇనీషియల్ యాంప్లిట్యూడ్ వాల్యూ, ట్రాన్సియెంట్ ఎర్రర్ వాల్యూ. ఏంటి ఆన్సర్, సెట్లింగ్ టైం అంటే ఏంటి, స్టడీ స్టేట్ వాల్యూకి కొంచెం ప్లస్ కొంచెం టాలరెన్స్లో ఎంత కొంత టైంలో సెట్ అవ్వడానికి పట్టే టైం సెట్లింగ్ టైం అంటాం. పీక్ వాల్యూ అసలు ఎందుకు అవుతుంది కదా, సో కాబట్టి అది డెఫినేషన్లోనే ఉంటుంది. సెట్లింగ్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ద టైమ్ టేకెన్ బై ద అవుట్పుట్ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ టు సెటిల్ టు సమ్ టాలరెన్స్ ఆఫ్ ద ఫైనల్ వాల్యూ ఆర్ ద స్టడీ స్టేట్ వాల్యూ సెట్ టు బి సెట్లింగ్ టైమ్. ఓకే, సో దాని నుంచి ఇట్ విల్ బి ఫైనల్ వాల్యూ. ఆన్సర్ ఈస్ బి, సింపుల్ క్వశ్చన్. ఓకే, నోట్ దిస్ వన్, ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈ షోన్ ఇన్ ద ఫిగర్, what is the magnitude of k so that the system is under damped, what is the k value of the system. So you direct ga c(s/r)s ane ante transfer function vachestadi, c of closed loop transfer function em ostadi, numerator by denominator plus numerator ante s² + as + k, this is the one. Aithe idi under damped gana value enta annadu, under damped aithe ikkada ωn = √k direct ga cheppachu kada. అండర్ డ్యాంప్డ్ అయితే ఏంటి కండిషన్, జీటా ఈజ్ లెస్ దాన్ 1. ఓకే, ఇక్కడ తెలుచుడు 2g(ωn) = a, సో దాని నుంచి g(ωn) = ఏమవుతుంది, a/2. ఓకే, సో దాని నుంచి g(ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a/2 × ωn అంటే 2√k. దాన్ని తీసుకొచ్చి a/2√k ఈజ్ లెస్ దాన్ 1, సో కాబట్టి a/2 ఈజ్ లెస్ దాన్ √k,
సో కాబట్టి ఆటోమేటిక్గా రూట్ కేని స్క్వేర్ చేసాం అనుకో, కే ఈజ్ గ్రేటర్ దెన్ ఏ స్క్వేర్ బై ఫోర్, దిస్ ఈస్ ద కండిషన్. కే ఈజ్ గ్రేటర్ దెన్ ఏ స్క్వేర్ బై ఫోర్, ఆన్సర్ విల్ బి వెరీ సింపుల్. ఒక క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు, కాకపోతే బ్లాక్ డయాగ్రామ్ ఫార్మ్లో ఇచ్చాడు. సో ఆటోమేటిక్గా నువ్వు దాన్ని కనుక్కొని ఈ క్లియర్గా ఇచ్చాడు అండర్ డ్యాంప్డ్ అంటే జీటా లెస్ దాన్ వన్, ఆ జీటా లెస్ దాన్ వన్ వేస్తే ఆటోమేటిక్గా నీకు కావాల్సిన కండిషన్ వచ్చేస్తుంది. సింపుల్ సేవ్. For a closed loop system shown in the figure, what is the settling time for plus or minus 2% steady state of the settling condition? 2% tolerance ichadu. Assume unit step input. So simple ga plus or minus 2% tolerance ichadu. What is the value of settling time anadutunnaru. Entha cheppandi fast. Chala simple amma. Closed loop transfer function yokka characteristic equation enti? S square plus 6s plus 25 simply. 2 zeta omega n is equal to 6 kabatti zeta omega n is equal to entha 3. ఓకే, సెటిలింగ్ టైం ఫర్ ప్లస్ ఆర్ మైనస్ 2% టాలరెన్స్ ఏంటి? ప్లస్ ఆర్ 4 బై జీటా ఒమేగా అనే కదా ప్లస్ ఆర్ మైనస్ 2% టాలరెన్స్ కి, అంటే 4/3. 4/3 అంటే ఎంత? 1.33 సింపుల్లీ. ఓకే, ఆన్సర్ విల్ బి బి. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా టైం రెస్పాన్స్ అనాలిసిస్ అనేది అందరూ అనుకుంటారు కొంచెం ఏదో కొంచెం టిపికల్గా ఉంటుంది అనేది ఏమి ఉండదమ్మా. ఓకే, అసలు చాలా సింపుల్, కొంచెం ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అర్థమైతే అసలు విషయం ఏం జరుగుతుందో అర్థమైతే ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ వీ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఇట్. ఓకే, సారీ. సో ఇది నోట్ చేశారనుకుంటున్నాము. ఐ మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ ప్రాబ్లమ్. ఓకే, సో ఇది చేసి వీ విల్ క్లోజ్ దిస్ సెషన్. నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ లెక్చర్లో వీ విల్ ఫినిష్ స్టేట్ స్పేస్ అనాలిసిస్. ఓకే, కంప్లీట్గా స్టేట్ స్పేస్ అనాలిసిస్ గురించి మొత్తం తెలుసుకుంటాం. ఓకే, అసలు స్టేట్ వెక్టార్ అంటే ఏంటి, ఇనీషియల్ జీరో ఇన్పుట్ రెస్పాన్స్ అంటే ఏంటి, జీరో స్టేట్ రెస్పాన్స్ అంటే ఏంటి, స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్ స్పేస్ అనాలిసిస్ అనేది. ప్రతి సంవత్సరం గేట్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. సో అది రేపు చాలా ఇంపార్టెంట్, రేపు సెషన్ అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్ అనుకుంటే వాళ్ళకి కూడా చెప్పండి, స్టేట్ స్పేస్ అనాలిసిస్ రేపు కవర్ చేస్తాను. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ప్లేస్ చేయండి, నేను డెఫినెట్గా సొల్యూషన్ ఇస్తాను. సో కాబట్టి ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్ రివిజన్ చేసుకుంటూ వెళ్దాం. మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేసి కొంచెం మంచిగా కష్టపడితే దాన్ని విల్ డెఫినెట్లీ గెట్ ర్యాంక్. ఓకే, ఫైన్. సో కాబట్టి రేపు స్టేట్ స్పేస్ అనాలిసిస్ చెప్తాను, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గేట్. ఓకే, సో వీ విల్ మీట్ టుమారో విత్ స్టేట్ స్పేస్ అనాలిసిస్. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.